ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అన్న దానిపై విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి భూపతిరాజు సుజాతతో ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి జేవీకే ఫేస్ టు ఫేస్. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యదర్శి భూపతిరాజు సుజాత గారితో ఈరోజు ఈ కరోనా వైరస్ కోసం అడిగి తెలుసుకున్నాం. సుజాత గారు నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం మన జిల్లా విశాఖపట్నం పరిస్థితి ఎట్లా ఉంది? మీ వార్డు పరిస్థితుల్లో కరోనా వైరస్ కోసం మీరు మీ పార్టీ తరఫున ఎటువంటి సేవలు అందిస్తున్నారు? 73వ వార్డులో ఎమ్మెల్యే గారు చెప్పల నాగిరెడ్డి గారు ఆంధ్రలో మేము 73వ వార్డులో మాత్రం అందుబాటులో ఉండి ప్రజలందరికీ నిత్య సరుకులు ఇబ్బందుల వల్ల మేము కొంత మా వంతు సాయం చేద్దామని చెప్పేసి కూరగాయల పంపిణీలు మాస్కులు అన్ని చేస్తున్నాము. బీచింగ్లు వార్డులో కాలనీలు ప్రతి ఏరియా కూడా చల్లిస్తున్నాం. అలాగా శాండిల్ కూడా చేయిస్తున్నాం మిషన్ పెట్టి. రోజు కూడా ఆ వర్క్ అవుతుంది. వర్క్ అవుతూ కూడా మేము వాళ్ళ కష్టాలు కూడా మాకు చెప్తున్నారు. అమ్మ మాకు రేషన్ లేదు రావట్లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. వాలంటీర్లు అయితే ప్రతి గడప టచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలు కొంతమంది మా వరకు రాలేని దృష్టికి వాలంటీర్ ద్వారా వెళ్లే దృష్టికి వచ్చినవి. మేము వాళ్ళ సమస్యలకు వాళ్ళ దగ్గరలోకి వెళ్లి ఏ పరిష్కారమైనా చేసి ఏ పరిష్కారమైనా మేము ముందుంటాము మేము గవర్నమెంట్ తరఫున అని చెప్పేసి వాళ్ళకి మాత్రం చెప్పి మాట తీసుకుంటున్నాం సార్. వాళ్ళకి కూడా ఏం కాదు, 1000 రూపాయలు మెయిన్ ఎక్కువ అది ఉంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందండి అని అంటున్నారు కదా. మాకు మరి వైట్ రేషన్ కార్డు కానీ మాకు రావట్లేదని చెప్పి చాలా మంది ఆందోళన పడుతున్నారు. దాని మేముంటామమ్మా 1000 రూపాయలు మనకి ఇది కాదు కానీ ఈ డబ్బులు కూడా వీళ్ళకి లక్షలు అంటే మన కోట్ల మీద అవుతుంది కాబట్టి జనాభా వల్ల పెరుగుతున్నారు కదా. ఆ డబ్బులు చాలైనప్పుడు ఇంకా సోమవారం కూడా కొంచెం పెండింగ్ ఉంది. 2-3 రోజులు హాలిడేస్ వచ్చాయి కదా, మండేకి మీకు చాలా మట్టికి అందేటట్లు నేను ఉంటానని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది సార్. మొన్న సపోర్ట్ మాత్రం మా ఎమ్మెల్యే గారు చేసినట్టు ఏ ఎమ్మెల్యే గారు అయితే చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. మాకు ప్రతిసారి దేనికైనా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అంటే మా నాగిరెడ్డి గారే, తిప్పల నాగిరెడ్డి గారు. అలా మన వంశీయన్న గారే కాదు, దేవనాన్న గారే కాదు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు వార్డులో ఏ సమస్య అయినా ఇప్పుడు ఆర్పీలే కాదు, వాలంటీర్ సమస్య కాదు, కొన్ని ఉన్నాయి సమస్యలు, ఆ సమస్యలు వెంటనే చెప్పగానే వాళ్ళు పరిశీలిస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు అందుబాటులో ఉండడం మా అదృష్టం అని చెప్పేసి మేము భావించుకుంటున్నాం. మనకి రేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అలా రేషన్ లేక వాళ్ళ ఒక రేషన్ కార్డు ఉండి కూడా 1000 రూపీస్ గిఫ్ట్ ఇచ్చే సిస్టమ్ లోని 1000 రూపాయలు కూడా చాలా వరకు అందలేదు. దాని మీద మీరు ఎమ్మెల్యే దృష్టికి సమస్య తీసుకెళ్ళారా? ఏం చేయబోతున్నారా? ఆ దృష్టి కాదు, ఇంకా నిన్న వాటిలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దానికోసం ఇప్పుడు తను కూడా అవ్వట్లేదు కదా సార్. వాళ్ళకి వాలంటీర్ కూడా మనం తప్పు పెట్టకూడదు. సర్వే చేసిన దాన్ని పెట్టి అప్పుడు వాళ్ళు సర్వే చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది, వాళ్ళ ద్వారా సచివాలయ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి వాలంటీర్లు రావాలి. వాలంటీర్లు రాలేదు, వాలంటీర్ల ద్వారా ప్రజలు చేరలేదని చెప్పేసి ప్రజలు అయితే ఆందోళన పడుతున్నారు. కానీ వాళ్ళకి మేము చెప్తున్నాం, అమ్మ మీరు కంగారు పడకండి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనకి వేలు ముద్దులు కూడా మనకు అవ్వట్లేదు కదా, దాని వల్ల కొంచెం టైం పడుతుంది. 1000 రూపాయల కోసం చూసుకుంటారా? మీరు సర్వేలో ఉండాలా, మన జనాభా లెక్కలో ఉండాలి కాబట్టి 1000 రూపాయలు వదిలేని మిగతావన్నీ మన పథకాలన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి మనకు 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఉన్న పథకాలన్నీ మనకు వర్ధిస్తాయి. ఈ 1000 రూపాయలు పక్కన పెట్టడానికి వచ్చే ప్రయత్నం మేము చేస్తాం, కృషి చేస్తాము. ముందు లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1000 రూపాయలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత డబ్బులు పెట్టి మీకు వాలంటీర్ ద్వారా మీకు మళ్ళీ మీకు చేరదీస్తామని చెప్పేసి మేము అదే ప్రజలు చెప్పుకుంటున్నాం సార్. వార్డు పరిధిలో పారిశుద్ధ్య నిర్మూలన కోసం మీరు ఎటువంటి సలహాలు సూచనలు ప్రజలకు ఇస్తున్నారు? మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? నిరుపేదలకు మాత్రం కంపల్సరీగా వాళ్ళకి అందుబాటులో ఉండి కూరగాయల పంపిణీలు అయితే మేము చేస్తున్నామండి. వార్డులో ప్రతి ఏరియా కూడా టచ్ చేసుకున్నప్పుడు వెళ్తున్నాం. ఇంకొక 4-5 రోజులు వార్డు అంతా పూర్తయిపోతుంది మాకు. అలా ఇప్పటికి 7 గ్రామాలు చేశాం సార్. ఇందుకే ఇంకొక 5 గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాలు కూడా బుధవారం అయిపోతుంది. ఇంకా వాళ్ళకి కూరగాయల పంపిణీలే కాదు, మాస్కులు చేస్తున్నాం, శాండిల్ చేస్తున్నాము, బీచింగ్ చేస్తున్నాం వార్డులోని. అలా ఇలా వెళ్లేటప్పుడు కూడా బోరింగ్లు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బోరింగ్ పనిచేయట్లేదు మేడం గారు మాకు 4 నెలలు 5 నెలలు అని చెప్పి చెప్పారు. అవి కూడా స్పందనలు 24 గంటలు గడక ముందే మేము ఎమ్మెల్యే గారి ద్వారా కమిషనర్ గారు తీసుకెళ్లి అది 24 గంటలు గడువుల్లోనే మేము కూడా రిపేర్ కూడా చేయించి వాళ్ళకి అందుబాటులో తాగే నీరును కూడా మేము అందుబాటులో చేస్తున్నాము అని చెప్పేసి మేము అయితే ప్రజలు చెప్పగానే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సమస్యలు కూడా తీరుస్తున్నాం అని చెప్పేసి అయితే మేము ప్రజల్లో తెలుపుకుంటున్నాం సార్. కరోనా వైరస్ వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, అలా మన గాజువాక్ మొత్తం మీద
ఒక కేసు కూడా లేకపోవడం వల్ల మన అదృష్టం అంతులు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అలా మన కరోనా జాగ్రత్తలు కూడా మన ప్రజలందరూ తీసుకోవాలి జాగ్రత్తలు. ఇంట్లో ఉండేటట్లు ఎక్కువ పరిమితం ఇవ్వండి, బయట తిరగకండి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ప్రజలందరినీ కూడాని. అలా కోరుకుని మన నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరగా ముగించుకుని ఒక అరగంట గంటలోని ఇంట్లో ఉండేటట్లు ఉండండి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటూ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆంధ్రాలు కూడా అవే ఎక్కువ బయటకి తిరగకండి అమ్మ ఇంట్లోనే ఉండని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఆదేశాలు ఇస్తున్నారు. అలా ప్రజలందరూ కూడా నా ఆదేశాలు కూడా అదే, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు. జర్నలిజమే శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.